ఫ్రెండ్స్ ఇక్కడ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు సిలబస్ ఏముంటుంది ఒక డౌట్. సిలబస్ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాస్తాం, రాసిన తర్వాత ఇన్ని మార్కులు వచ్చినాయి సార్ ఎక్కడ సీట్ వస్తుంది, మరి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, అసలు నాకు వచ్చిన ర్యాంక్కి మా క్యాస్ట్కి ఓకేనా నాకు ఫ్రీ సీట్ రావాలి, అందులో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లలో ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఉండాలి, నాకు అక్కడే ఉద్యోగం రావాలి, నేను సాఫ్ట్వేర్ కంపెనీకో లేదా ప్రభుత్వ ఉద్యోగంకో ప్రిపేర్ అవ్వాలంటే నాకు ఏ కాలంలో సీట్ వస్తుంది, ఇవి మీకు ఉండేటువంటి డౌట్లు. సో నా ఈ వీడియో చూసే రోజే మీకు ఖచ్చితంగా ఎక్కడ సీట్ వస్తుందనే ఒక ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే విధంగా నేను వీడియో తయారు చేస్తున్నాను. ఒక్కసారి కంప్లీట్గా వీడియో చూశాక మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో పీజీకి సంబంధించిన సిలబస్ చెప్తాను, తర్వాత కట్ ఆఫ్ చెప్తాను. ఓకేనా, ఇది ముందుగా సిలబస్ మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చూసుకోండి, ఆల్రెడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయి ఉంటే మీరు ఓపికతో ఇంకో కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆగండి, నేను మీకు కట్ ఆఫ్ చెప్తాను. ఓకేనా, సో ఈ థియరీకి సంబంధించిన ఈ సిలబస్ రైట్, ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ డిగ్రీ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా మీరు చూసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడైతే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే కూడా నేను సిలబస్ ఇక్కడే మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. ఓకేనా, రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు కట్ ఆఫ్కి వెళ్ళిపోదాం. కట్ ఆఫ్లో వచ్చేసి ఎంఎస్సి స్టాటిస్టిక్స్ సిపి గేట్ 2022 యాజ్ టీజీగా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఇది. ఈ కట్ ఆఫ్లో ఎంఎస్సి స్టాటిస్టిక్స్కి ఇన్ని కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఓకేనా, ఇది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు. ఓకేనా, ఆల్ ఫోర్స్ ఉమెన్స్ కాలేజు, అరోరా కాలేజు, ఓకేనా, ఇలా మొదలు పెడితే మన మైన ఫోకస్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లలో మన ఆలోచన కాబట్టి ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వెళ్ళిపోతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో స్టాటిస్టిక్స్ రెగ్యులర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్కి వెళ్ళిపోదాం. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కాలేజ్లో ఫస్ట్ ర్యాంకర్ ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకే, మరొక్కసారి కన్ఫ్యూజ్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హైదరాబాద్ స్టాటిస్టిక్స్ సెల్ ఫైనల్స్ స్టాటిస్టిక్స్ రెగ్యులర్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ ఎంఎస్సి కంప్యూటర్ స్టాటిస్టిక్స్ రెగ్యులర్ రైట్. ఇక్కడ వచ్చేసి 5th ర్యాంకర్ 9th ర్యాంకర్ 27th ర్యాంకర్ వీళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్కడ పోయారో తెలియదు, ఇందులో అయితే జాయిన్ అవ్వలేదు. చూద్దాం, ఇందులో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన మనకునే కనబడుతున్నారు రైట్. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది సార్ ఫేజ్ 1లో 5th ర్యాంకర్కి ఎట్లా సీట్ వచ్చిందంటే ఫేజ్ 2లో వచ్చింది ర్యాంక్, 19th ర్యాంకర్కి సీట్ వచ్చిందంటే వీళ్ళు ఫేజ్ 1లో ఈ కోర్సు చేద్దాం అనుకోలే, లేదా వీళ్ళు ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్ ఇవ్వలే, లేదా తప్పించుంటారు. సరే చూద్దాం లేండి ఇవన్నీ విషయాలతో పాటుగా. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్కి 33 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 33 సీట్లలో రెగ్యులర్ ఓకేనా అంటే ఓపెన్ కేటగిరీ ఎక్కడ కటప్ అయిపోయింది అంటే ఓపెన్ కేటగిరీ అంటే మీది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు ఓకేనా వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఇది ఇక్కడ ఓపెన్ అనేది 12 సీట్లకి కటప్ అయిపోయింది. 33లో 12 మూడో విభాగం దగ్గర ఓపెన్ కేటగిరీ సీట్లు కటప్ చేసేసారు. ఓపెన్ కేటగిరీలో ఎక్కడ కటప్ అయిపోయిందంటే మనకి సీట్లు వచ్చేసి ఓకేనా 54వ ర్యాంక్ దగ్గర 54 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. అంటే ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కనుక మీకు కావాలనుకుంటే 54 ర్యాంక్ ఉంటే ఓపెన్ కేటగిరీ అయితే మీది కనుక మీకు ఇక్కడికి కటప్ అయిపోతుంది. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉన్నా పర్లేదు, మీరు మీ యొక్క ర్యాంకు 54 ఉంటే మీకు మెయిన్ క్యాంపస్లో ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ కంప్లీట్తో సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీ యొక్క ర్యాంక్ 54 ఉంటే అయిపోయి. 54 లోపల మీకు ఇప్పుడు ఉంది, మీరు ఆల్రెడీ వీడియో చేస్తారంటే మీకు ఆనందం అనిపించింది, అరే వా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ నాకు ఎంత మంచిది ఇచ్చేసిందని, అది మీకు దొరకాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సరే మరి ఇక్కడ ఏసీ బీసీఏ బీసీబీ బీసీ ఇవన్నీ పట్టించుకోకండి, ఇది ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ అంటే అది ఏ క్యాస్ట్ అని కానీ ఇచ్చేస్తారు, రిజర్వేషన్ సీట్లు వేరు మళ్ళీ ఓకేనా. అయితే ఓపెన్ కేటర్లో అబ్బాయిలు అయితే కనుక ఓకేనా 53 ల్యాంక్ లోపే మీకు సీటు వస్తుంది. 53 ల్యాంక్ సంబంధించి ఎందుకంటే ఓపెన్ జనరల్, ఇది జనరల్ అబ్బాయిలు అయినా అమ్మాయి అయినా ఎవరైనా రాయొచ్చు, కానీ ఎవరైనా రావచ్చు కానీ అబ్బాయిలను నేను బేస్ చేసుకుని చెప్తే మీ ర్యాంక్ అనేది 53 లోపల ఉండాలి. అదే ఓపెన్ ఫీమేల్ అయితే కనుక ఓకేనా మీ యొక్క ర్యాంక్ 54 దాకా సీట్ వస్తుంది. అయిపోయింది, ఇక రిజర్వేషన్ వైజ్ వచ్చేద్దాం. రిజర్వేషన్ వైజ్ చెప్పాలంటే మనకి రైట్ కింద నుండి రావాలి. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్ సిస్టమ్ చాలా క్లారిటీగా క్లియర్గా చూసుకొని చూసుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పీజీ చదివేదంతా కూడాను అమ్మాయిలే. ఎక్కడన్నా మీరు చూడండి, నిజానికి ఇది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిపి చేసేదైనా మీరు చూడండి, అమ్మాయిలు అమ్మాయిలు ఫీమేల్ 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 ఎక్కడో కండోకొచ్చు ఒక అబ్బాయి కనబడితే మళ్ళీ ఫీమేల్ ఫీమేల్ మళ్ళీ అబ్బాయిలు. అంటే ఓవరాగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఈసారి మగ మహారాజులు 1, 2, 3, 4 మహారాజులు మాత్రమే, ఆ 4 ఉన్నారు ఇక్కడ, మిగతా అంతా ఆడవాళ్ళ రాజ్యమే. ఓకేనా మీకు నవ్వుతుండొచ్చు, ఈ 4లో ఒక రాజుగారు, ఒక బాబు గారు, ఓకేనా ఒక ఇది ఏం పేరబ్బా పార్ద సారథి గారు, ఓకే పార్థసారథి గారు,
ఇంకొక తరుణ్ గారు మాత్రమే ఉన్నారు. ఈ నలుగురితోనే ఈ 33 మంది ఆడపిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఈ పీజీ కోర్సు చేయబోతున్నారు. సో ఎందుకు ఇంత కాంపిటీషన్ ఉన్నదంటే, అబ్బాయిలు చదువు అనేది అంతరించిపోతుంది అనుకోవాలి. మరి పీజీ విషయంలో ఎక్కడ చూసినా అమ్మాయిల కాంపిటీషన్ ఎక్కువ. ఇక్కడ మీరు చూడండి, నేను మొన్న ఈ మధ్య ఏదో వీడియోలో మాట్లాడినా, ప్రతి 4 అమ్మాయిలు పీజీ ఎత్తే ఒక అబ్బాయి పీజీ ఎత్తుండు అని నేను చెప్పినాను. ఎవరు దాని నుండి అట్టెట్లా సార్ అన్నారు. ఇప్పుడు మీరు చూసుకోండి, కొంచెం కళ్ళద్దాలు మంచి పెట్టుకొని చూసుకోండి. ఆడపిల్లల యొక్క సంఖ్యనే ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్ల అమ్మాయిలకి ఇప్పుడు నవ్వుతుంది. కానీ విషయం ఏంటంటే, అసలు కాంపిటీషన్ మీకే ఉన్నది. ఇప్పుడు అబ్బాయికి సీటు కొంచెం ర్యాంక్ ఎక్కువ వస్తుంది, అమ్మాయికి రావట్లేదు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఎస్సీ ఫీమేల్ రిజర్వేషన్లో 158 ర్యాంక్ ఉన్నా సరే, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది విహారిక. ఓకేనా? అదే అబ్బాయిలకైతే కనుక, అంటే అబ్బాయిలు ఇక్కడ కాంపిటీషన్లో లేరు, కానీ ఉంటే కనుక చెప్తున్నాను మీకు, ఇక్కడ పెరుమల ప్రగతి అనే అమ్మాయి కటప్ అయిపోయింది, అబ్బాయిల సీటును అమ్మాయి వేసుకపోయింది. సో 145 ర్యాంక్ ఉన్న మీకు ఎస్సీ వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అనేది 139 ర్యాంక్ ఉన్నా కానీ రచనకు సీట్ అయితే వచ్చింది. ఎస్టీ విషయంలో తీసుకుంటే ఎస్టీ జనరల్లో 135 ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. అంటే ఎస్టీ జనరల్ అంటే అబ్బాయిల అమ్మాయిని కలిపి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అదే ఎస్టీ ఫీమేల్ రిజర్వేషన్ చూసుకుంటే చూడాలి ఎక్కడ కటాఫ్ అయిపోయింది, 93 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోయింది. ఎవరికి? రమాదేవి, ఇస్లావత్ రమాదేవి దగ్గర కటాఫ్ అయిపోయింది. పీసీఏ జనరల్, ఓకేనా, మగ మహారాజులు ఎవరైనా ఉంటే 126 ర్యాంక్ ఉన్న బీసీఏలకు కూడా సీట్ క్యాంపస్లో వస్తుంది, మీరు ఏం భయపడకండి. అదే బీసీఏ ఫీమేల్ రిజర్వేషన్ మనం చూసుకుంటే ఇక్కడే ఉంది కదా, ఎవరు, చింతకుంట అఖిలకు వచ్చేసింది 119 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోయింది. అంటే బీసీఏ కుల సంబంధించిన ఆడపిల్లలకి ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ 119 ర్యాంక్ ఉన్నా సరే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుంది. అదే మగమహా రాజులైతే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది 126లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బీసీబీలోకి వెళ్ళిపోదాం. అందరూ ఎదురు చెప్తారు సార్, మేము బీసీబీ సార్ మాది ఎప్పుడు చెప్తారు సార్, సరే చెప్తున్న ఓపికతో చెవులు కొంచెం పెద్దగా పెట్టుకునిండి. ఇక మెయిన్ గన్ పల్లవి. సో ఈ పల్లవి ఏం చేసిందంటే 88 ర్యాంక్ దగ్గర సీటు ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని చేతిలో పట్టేసుకుంది. పల్లవికి వచ్చేసి ఫేజ్ 2లో వచ్చేసింది. ఏది ఏమైనా కానీ 88 ర్యాంక్ దగ్గర బీసీబీ కట్ ఆఫ్ అయిపోయింది మిత్రులారా, చూసుకోండి బీసీబీ ఫీమేల్. అదే బీసీబీ జనరల్ అయితే రైట్ గొట్టం బాబు గారు. సో ఈ యొక్క అబ్బాయికి 79 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. ఇక బీసీడీకి వెళ్తే కనుక బీసీడీ జనరల్లో వచ్చేసి రాజుకి సీట్ వచ్చేసి 80 ర్యాంక్ ద్వారా కటప్ అయిపోయింది. ఈ వీడియో చూసే వాళ్ళు మీరు 80 ర్యాంక్ రూపంలో బీసీడీలకు మాత్రమే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఫ్రీ సీట్ గుర్తుపెట్టుకోండి. అదే బీసీడీ ఫీమేల్ అయితే కనుక, ఓకేనా, రైట్, కుకుంట్ల అనూష 57 ర్యాంక్ ద్వారా కటప్పింది. అంటే బీసీడీ అబ్బాయిలు అయితేనేమో 80 ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది, కానీ బీసీడీ అమ్మాయిలు అయితే మాత్రం 57 తగ్గిన. అంటే కాంపిటీషన్ అనేది అమ్మాయిలకు ఎక్కువ ఉందన్న విషయం మీకు అర్థం కావాలి. ఆ విషయం చెప్పడం కొరకే ఈ వీడియో. ఓకేనా? రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాస్ట్ల రిజర్వేషన్ అయితే నేను తీసి మీకు చెప్పేశాను కంప్లీట్గా. ఇక బీసీఏ బీసీబీ బీసీడీ ఎస్సీ ఎస్టీ అన్నీ అయిపోయినాయి కదా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఇక్కడ కటాఫ్ అయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలలో కోటి ఉమెన్స్ కాలేజ్లో కూడా చేస్తా, దీంట్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ చేస్తా. ఇది రెగ్యులర్ కదా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ చేస్తా. మీరేం చేయాలంటే ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఉచితంగా డబ్బులు ఖర్చు లేకుండా మీరు కూర్చునే కాడ మీ ఫోన్లో నేను అందించి ఇంత రిస్క్ తీసుకొని చేసినాను కాబట్టి మీరు న్యాయబద్ధంగా నిజాయితీగా ఓకేనా తెలంగాణ పౌరులుగా ఖచ్చితంగా మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. చేసి బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఎందుకు అని అంటే నీకు పీజీఏ కానీ నువ్వు లైఫ్లో పెద్దగా సెట్ అయినట్టు కాదు, ఇది ఇక్కడ సీట్ రాగానే ఇంకా నీకు లైఫ్లో అన్ని వచ్చినట్టు కాదు, మళ్ళీ నువ్వు పీజీ చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి, తర్వాత నీకు ఏ ప్రైవేట్ ఉద్యోగమో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మళ్ళీ మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్ యొక్క గైడెన్స్ కావాలి. నేను ఇచ్చే గైడెన్స్తో ఎంతోమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినా. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో 50% విద్యార్థులు ఎవరు వెళ్ళించినా మోడల్ ఐడీస్ యూట్యూబ్ ఛానల్ గైడెన్స్ ద్వారా వచ్చిన వాళ్ళే ఉంటారు. అందులో నువ్వు భాగం కావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెలెక్ట్ చేసుకో మిత్రమా. లైఫ్లో నువ్వు సెలెక్ట్ సెట్ అవ్వాలని, నీకు అనుకున్న గోల్ నీకు దొరకాలని, మీ అమ్మనాళ్ళకి నువ్వు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా నుండి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.